వచ్చేవాడిని టిఫిన్ పెట్టమంటే ఇవ్వలేదు. నీకు ఎవరిని ఏమడగాలో తెలియదు, ప్రొఫెషనల్ టిఫిన్ అడుగుతావా? సుధీర్ అడగాలి, నన్ను వచ్చి అడగాలి. నువ్వెప్పుడు ప్రొడక్షన్ లో చేరావు? టీనేజ్ లో దిగిన ఫోటో పంపించి ఓల్డ్ ఏజ్ లో పెళ్లి చూపులకు వస్తావరా? కొంచెం లేట్ అయింది అంతేగా. మామూలు లేటా? జీవితకాలం లేట్రా? ఎందుకంటే టెన్షన్ పడతావు. ఫర్ ఎగ్జాంపుల్, ఖైదీలో హీరో ఎవరు? చిరంజీవి. ట్యాగూర్ లో? చిరంజీవి. ఫ్యాన్స్ తగ్గారా పెరిగారా? పెరిగారు. అంటే 20 ఏళ్ల క్రితం వచ్చిన ఖైదీలో చిరంజీవిని ఇష్టపడిన వాళ్ళు మరి ఇప్పుడు ట్యాగూర్ లో చిరంజీవిని కూడా ఇష్టపడుతున్నారు కదా? పడుతున్నారు. మరి అప్పటి ఫోటోలో నచ్చింది నేను, ఇప్పుడు ఎందుకు నచ్చట్లా? డ్రెస్ బాగుంది, ఎక్కడ కుట్టించారు? టైలర్ షాప్ లో. అందరూ అక్కడే కుట్టిస్తారు. నీ వయసు ఎంత? అవన్నీ ఇక్కడ చెప్పకూడదు సార్. ఓహో, ఇంటి అడ్రస్ అక్కడికి వచ్చి కనుక్కుంటాను. అంత నోరు తెరవక ఫ్లైట్ దూరిపోతుంది. రీమిక్స్. రజనీకాంత్ గారి పుట్టలో చేపెట్టి పాము బయటకు తీస్తారు. కానీ మరి పక్కన బైక్ ఉంది, బైక్ ఆయన తిరుగుతారు, కర్ర ఎందుకుంది పాము చెప్పడానికి? మరి బైక్ వేసుకొని ఎక్కడికి వెళ్ళాడు పాము చెప్పడానికి? అసలు పాము బయట ఎందుకు తిరుగుతుంది? పాము ఇష్టం కదా. ఏసీ ఏసీ బంద్ చేయడం చల్లగా ఉంది అనుకో. అందుకనేనండి అన్ని హోల్స్ ఉంటే ప్యాంట్ వేసుకుంటే అదే ప్రాబ్లం. కనిపించే ఆ రెండు హోల్స్ అయినా ఇంకేమైనా ఉన్నాయా? బాదాం బాదాం దాదా కచా బాదాం. ఏ యదవకి భయపడాల్సిన అవసరం? అమ్మయ్యా దుర్ముహూర్తం దాటిపోయింది, ఇక పాఠం ప్రారంభించుకుందావా? ఓకే. శాస్త్రి ఆ భాష ఏంటి? అరే మన స్టైల్ ఏదైనా పాడరా శాస్త్రి. ఓకే గురుజీ. ఆ పాడు. నువ్వు రిటర్న్ చేసుకుంటావు పెళ్ళి? ఇక్కడ ఒక్క అమ్మాయి దొరక చస్తా ఉంటే నీకు డజన్లు కొద్ది ఫెర్లా? ఇలా ఊరుకుంటే లాభం లేదు మామ, నేను చంపి జైలుకెళ్ళిపోతా.